ఫ్రెండ్స్ ఇది ఇన్ఫినిక్స్ నోట్ ఫార్టీ ప్రో వీడియోలో మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఇది ఏప్రిల్ పన్నెండో తారీఖు ఇన్ఫినిక్స్ అయితే ఇండియాలో లాంచ్ చేస్తుంది ఈ ఫోన్ స్పెషల్ ఫోన్ అని చెప్పొచ్చు ఇరవై వేల రూపాయలు లోపు వస్తుంది మీకు ఆఫర్స్ అన్ని కలుపుకొని ఎయిట్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ బేస్ మోడల్ నైన్టీన్ ట్రిపుల్ నైన్కి అయితే వస్తుంది ఆ ప్రైస్కి ఇట్లాంటి ఫోన్ అయితే మీరు ఇరవై వేల రూపాయలు లోపు అయితే చూసుండ్రు ఎందుకంటే ఛార్జింగ్ గురించి మెయిన్ దీనిలో మనం మాట్లాడుకోవాల్సింది అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను కంప్లీట్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది బడ్జెట్లో మీకు మ్యాక్ సేఫ్ ఇట్లాంటివన్నీ వస్తాయి దీనిలో ఇక్కడ బాక్స్ మీద కూడా హ్యాష్ ట్యాగ్ టేక్ ఛార్జ్ అని చెప్పేసి హైలైట్ చేస్తున్నారు ఇన్ఫినిక్స్ బ్రాండ్ ఏం అనిపిస్తుంది బాక్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు సైడ్ చూడొచ్చు చీతా ఎక్స్ వన్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు ఇంకా టాప్ లో చేస్తే ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ పవర్ మేనేజ్మెంట్ టెక్నాలజీ అంటున్నారు అంటే దీనిలో డెడికేటెడ్ పవర్ మేనేజ్మెంట్ చిప్ అయితే ఉంటది ఇది చీతా ఎక్స్ వన్ ఛార్జింగ్ కోసం మనం ఇంతవరకు సపరేట్ చిప్ అయితే చూడలేదు వీళ్ళు ఫస్ట్ మధ్య కూడా ఇరవై వేల రూపాయల లోపు చార్జింగ్ కోసం సెపరేట్ చిప్ అయితే తీసుకొని వచ్చారు ఈ చిప్ ఏం చేస్తుంది ఇవన్నీ నేను తర్వాత వీడియోలో మాట్లాడతాను ఇక్కడ కొన్ని హైలైట్ చేస్తున్నారు వీళ్ళు ఆల్ రౌండ్ ఫాస్ట్ ఛార్జ్ టూ పాయింట్ అని చెప్పేసి ట్వంటీ వాట్ వైర్లెస్ మ్యాక్ ఛార్జింగ్ హండ్రెడ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వైర్లెస్ రివర్స్ ఛార్జింగ్ అని చెప్పేసి హైలైట్ చేస్తున్నారు దీనిలో మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది అదంతా కేస్ నుంచి తీసుకొని వచ్చారు వీళ్ళు మ్యాక్ మ్యాక్ సపోర్ట్ కూడా ఉంటుంది అంటే యాక్స్ సరీస్ మీకు కనిపిస్తుంది ఓపెన్ చేయగానే కానీ ఇక్కడ చూడొచ్చు అండ్ ఇక్కడ మెయిన్ వీళ్ళు హైలైట్ చేసిన చూడొచ్చు రివర్ ఛార్జింగ్ హైలైట్ చేస్తున్నారు ఎక్కువ రివర్ ఛార్జింగ్ చేస్తున్నారు చేస్తున్నారంటే ఈ ఫోన్ మీకు సపరేట్ తో వస్తుంది కేసు అనుకోండి ఇది మ్యాక్ యాక్స్ సిరీస్ ఉంటాయి కదా ఇక్కడ చూడొచ్చు మ్యాక్ పవర్ సపోర్ట్ చేస్తుంది మ్యాక్ ప్యాట్ సపోర్ట్ చేస్తుంది ఇవన్నీ మీకు సపోర్ట్ చేస్తుంది ఒకవేళ మీరు ఫస్ట్ లో కొంటే మాత్రం ఇవి ఫ్రీగా అయితే వచ్చేస్తున్నాయి ఇవి మాత్రం లిమిటెడ్ స్టాక్స్ అన్నట్టు చెప్తున్నారు వీళ్ళు మేబీ ఫస్ట్ లోనే ఉండొచ్చు తక్కువే తీసుకొని రావచ్చు వీళ్ళు ఎక్కువ కూడా ఈ ఫోన్స్ తీసుకొస్తారని కూడా అనుకోవట్లేదు ఇక మనం ఈ ఫోన్ ఓపెన్ చేద్దాం ఇవన్నీ బయట తీద్దాం ఫస్ట్ ఫోన్ అండ్ మ్యాక్ పవర్ మ్యాక్ ప్యాడ్ ఇదేం లేదు జస్ట్ ఇది ఏంటంటే ఫీచర్స్ని హైలైట్ చేస్తున్నారు బాగుంది ఇది చీత ఎక్స్ వన్ చిప్ అండ్ ట్వంటీ వాట్ వైర్లెస్ ఛార్జింగ్ ఫాస్టెస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ అని చెప్పేసి ఇండియాస్ ఫస్ట్ వైర్లెస్ మ్యాక్ ఛార్జ్ సొల్యూషన్ అని చెప్పేసి ఇండియాస్ ఫాస్టెస్ట్ హండ్రెడ్ వాట్ వైర్డ్ ఛార్జింగ్ అని చెప్పేసి ఇవన్నీ ఫీచర్స్ వీళ్ళు హైలైట్ చేస్తున్నారు ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ సో ఇది నిజంగా ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఇంతవరకు మీరు ఇట్లాంటి ఫోన్ అయితే ఆ సెగ్మెంట్లో చూస్తుండరు ఇంక మనం ఫోన్ని అన్బాక్స్ చేద్దాం వారంటీ ఓన్లీ ఇన్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది ఇక్కడ అండ్ బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఫస్ట్ మాకు మొబైల్ ఫోన్ ఉంది మొబైల్ ఫోన్ మీద కూడా చూడొచ్చు ఇక్కడ చూస్తే మనకు జేబిఎల్ పార్ట్నర్షిప్ కనిపిస్తుంది సౌండ్ విషయంలో ఎన్ఎఫ్సి కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు ఫార్టీ ఫైవ్ వాట్ ఛార్జింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది ఇది ప్రో మోడల్ నోట్ ఫార్టీ ప్రో మోడల్ దీనిలో మీకు ప్రో ప్లస్ కూడా ఉంటుంది ప్రో ప్లస్ మోడల్కి వచ్చేసరికి హండ్రెడ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కదా సపోర్ట్ చేస్తుంది కాకపోతే అది ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది ఇది వచ్చి నోట్ ఫార్టీ ప్రో ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది ఇవి చేంజెస్ అండ్ అది స్టార్టింగే ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీతో వస్తుంది ప్రో ప్లస్ ఇది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీతో స్టార్ట్ అవుతుంది ఇవి డిఫరెన్సెస్ ప్రోకి ప్రో ప్లస్కి మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తున్నాయి మనం ప్రజెంట్ అన్బాక్స్ చేసిన వచ్చరికి ప్రో మోడల్ నేను ప్రైస్ చెప్పింది కూడా నైన్టీన్ ట్రిపుల్ అని చెప్పేసి ప్రో మోడల్దే ఇప్పుడు నేను ఆఫర్స్ అని చెప్పాను కదా ఇవన్నీ మీకు ప్రో మోడల్ కూడా వస్తాయి ఈ ఫోన్ స్పెసిఫికేషన్ మొత్తం మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఒకసారి చెక్ చేయొచ్చు దీనిలో డిస్ప్లే సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచ కరువు డామ్లో డిస్ప్లే డైమెండ్ సిటీ సెవెన్ జీరో టూ జీరో మీద రన్ అవుతుంది వన్ హార్ట్ ఎయిట్ పిక్సల్ బ్యాక్ కెమెరా ఉంటుంది థర్టీ టూ పిక్సల్ ఫ్రంట్ కెమెరా ఫైవ్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ ఫార్టీ ఫైవ్ వాట్ ఛార్జింగ్ సపోర్ట్ సపోర్ట్తో వస్తుంది ట్వంటీ వాట్ వైర్లెస్ సపోర్ట్ సపోర్ట్తో వస్తుంది రివర్స్ సపోర్ట్ కూడా ఉంటుంది ఫస్ట్ మనం ఫోన్ తీద్దాం ఫోన్ ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది ఎందుకంటే ఇది మీకు బ్యాక్ సైడ్ లెదర్ ఫినిష్ తో వస్తుంది వేగా లెదర్ ఫినిష్ తో వస్తుంది ఫ్రంట్ కార్ంగ్ ఫైవ్ తో వస్తుంది కర్వ్డ్ వడ్ డిస్ప్లే తో వస్తుంది సో ఫస్ట్ ఇంప్రెషన్ ఫోన్ చాలా బాగుంది చూడ్డానికి నెక్స్ట్ మిగతా కంటెంట్స్ బాక్స్ లో ఫార్టీ ఫైవ్ వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ టైప్ ఏ టూ టైప్ సి కేబుల్ నెక్స్ట్ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సర్వీస్ సంబంధించి యూజర్ మాన్యువల్ సిమ్ ఇజెక్టర్ పిన్ అండ్ ఇక్కడ ఇన్స్టాలేషన్ గైడ్ ఇది స్క్రీన్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీరు ఒకవేళ వేయించుకోవాలనుకుంటే స్క్రీన్ గార్డ్ బయట వేయించుకోవాలి మీరైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఒకసారి ఇది కూడా ఓపెన్ చేద్దాం టెంపర్ గ్లాస్ లాగా ఉంది చూడొచ్చు ఇది ఇది నార్మల్ స్క్రీన్ గార్డ్ లాగా అయితే కనిపించట్లేదు చాలా స్ట్రాంగ్ ఉంది ఇది అండ్ ఇది వస్తే కొన్ని స్టిక్కర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇవన్నీ ఇందా చూసాక మనం అవన్నీ స్టిక్కర్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నారు ఫీచర్స్ అన్ని ఫైనల్లీ ఇది కేస్ మ్యాక్ కేస్ అంటారు దీన్ని దీని లోపల మీకు కాయిల్ అయితే ఉంటుంది సో ఇది మొత్తం పని చేస్తుంది ఇది నార్మల్గా ఒక ఫోనే ఇప్పుడు ఈ ఫోన్కి కేస్ వేసారనుకోండి ఇప్పుడు నేను ఈ ఇవన్నీ యాక్సెసరీస్ ఉన్నాయి కదా ఇవన్నీ మీకు పని చేస్తాయి అవన్నీ చూద్దాం ఇప్పుడు మనం ఫస్ట్ మనం ఈ రెండు యాక్సెసరీస్ అయితే ఉన్నాయి వాటిని ఓపెన్ చేద్దాం దీని పేరు వస్తే మ్యాక్ ప్యాటర్ పెట్టారు వీళ్ళు వైర్లెస్ మ్యాగ్నెటిక్ ఛార్జర్ ఇది ఫోన్కి ట్వంటీ వాట్ వరకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది దీన్ని యూస్ చేయాలంటే ఫస్ట్ దీన్ని ఛార్జర్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇది మామూలుగా ఇలా కదా మీరు ఏదైనా టేబుల్ మీద వైర్లెస్గా ఫోన్ ఛార్జ్ చేయాలంటే సెట్లా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు వైర్లెస్ ఛార్జింగ్ అయితే అవుతుంది ఇట్లా వైర్లెస్ ఛార్జింగ్ చేయొచ్చు ఇక్కడ చూడొచ్చు యానిమేషన్ కూడా బాగుంది ఛార్జింగ్ అవుతుంది అండ్ ఇక్కడ ఆల్రౌండ్ ఫాస్ట్ ఛార్జ్ అని చెప్పేసి వరకు అనిపిస్తుంది అండ్ ఇంకొకటి స్పెషల్ ఏంటంటే దీనిలో ఇది పవర్ బ్యాంక్ లాగా అనమాట ఇది వైర్లెస్ ఛార్జర్ ప్లస్ పోర్టబుల్ బ్యాటరీ ఇది మ్యాక్ పవర్ అనమాట ఇది త్రీ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది సో ఇది దీనిలో ప్లస్ పాయింట్ సో ఇది ఒక పవర్ బ్యాంక్ లాగా అనమాట ఇక్కడ దీనికి కింద పవర్ బటన్ కూడా ఉంటుంది దీని మీద ప్రెస్ చేశారు అనుకోండి ఇక్కడ మీకు పాయింట్స్ కనిపిస్తుంది దీనిలో ఎన్ని ఛార్జింగ్ దీని ఒకటి పాయింట్ ఉంది ప్రస్తుతానికి అయితే ఛార్జింగ్ అయితే ఎక్కువ లేదు ఇక్కడ నుంచి మీరు సి పోర్ట్ ఉందిగా ఇక్కడ నుంచి దీన్ని ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఎక్కడైనా బయటకు మీరు క్యారీ చేసేటప్పుడు ఫోన్లో బ్యాటరీ తక్కువ ఉందనుకోండి దీన్ని క్యారీ చేయొచ్చు సో జస్ట్ ఇలా స్టిక్ చేస్తే చాలు ఇది ఒక పవర్ బ్యాంక్ లాగా మీరు యూజ్ చేయచ్చు సో ఇవన్నీ ఇందా చెప్పారు కదా ఇవన్నీ మీరు బడ్జెట్లో చూస్తుంటారు సో వీళ్ళకి ఇది ప్లస్ పాయింట్ అనమాట యూనిక్గా తీసుకొని వచ్చారు నార్మల్గా మనం ఫోన్స్ అన్బాక్స్ చేస్తే నార్మల్గా చెప్పేసి వెళ్ళిపోతుంటాం కదా ఇదేంటంటే ఈ ఛార్జింగ్ వీళ్ళు హైలైట్ చేసుకొని వైర్లెస్ ఛార్జింగ్ సపోర్టు అండ్ ఈ యాక్సరీ సపోర్టు అది బడ్జెట్లో తీసుకురావడం సో ఇది వీళ్ళకి యూనిక్ సెల్లింగ్ పాయింట్ అని చెప్పవచ్చు నెక్స్ట్ ఈ ఫోన్ యూస్ చేసి మీరు వేరే ఫోన్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ మీకు ఆప్షన్ కనిపిస్తుంది రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అని చెప్పేసి ఇక్కడ నుంచి మీరు దీన్ని ఎనబుల్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత మీరు ఏదైనా రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసి గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా ఫోన్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ వాచ్ కానీ ఏదైనా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీనిలో ఇంకొక కొత్తగా ఫీచర్ యాడ్ చేస్తుంది వీళ్ళు యాక్టివ్ హాలో లైటింగ్ సో దీనికోసం సపరేట్గా సెట్టింగ్స్లో వీళ్ళు ఒక ఆప్షన్ తీసుకొని వచ్చారు సో ఇదే యాక్టివ్ హ్యాలో లైటింగ్ సో ఇక్కడ దీన్ని ఎనబుల్ చేసుకోవాలి మీరు దీన్ని ఎనబుల్ చేసుకుంటే ఇక్కడ మీకు లైట్ ఎఫెక్ట్ సెట్టింగ్స్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ లైవ్లీ రిథమిక్ అండ్ ఏఏ అని చెప్పేసి ఉంటుంది ఏ పెట్టుకోండి ఏ పెట్టుకుంటే మీ ఆటోమేటిక్గా మీరు రిదమిక్ తగ్గట్టు అదే కలర్స్ చేంజ్ చేస్తూ ఉంటుంది లేకపోతే మీరు కట్ట మీరు పెట్టుకోవాలనుకుంటే మీరు ఒకటే స్పెసిఫిక్ కలర్ అయితే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అండ్ ప్రివ్యూ ఆన్ బ్యాక్ అని కొట్టారు అనుకోండి ఆ కలర్ మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ ప్రివ్యూ కూడా కనిపిస్తూ ఉంటుంది బ్యాక్కి వెళ్తే ఇది ఎక్కడెక్కడ చేస్తుందో నీటికి ఎక్కడ మెన్షన్ చేస్తారు వీళ్ళు ఇంకా మీకు కాల్స్ వస్తున్నప్పుడు నోటిఫికేషన్ ఛార్జింగ్ గేమ్స్ గేమ్స్ లోడ్ చేస్తు అంటే మీరు ఓపెన్ చేయగానే లైట్ వెలుగుతుంది మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు కానీ స్టార్ట్అప్ వాయిస్ అసిస్టెంట్ ఇట్లాంటి వాటికి ఈ యాక్టివ్ హలో లైటింగ్ అయితే మీరు యూస్ చేయొచ్చు అండ్ వీళ్ళు ఒక చాట్ బాట్ని కూడా దీనిలో యాడ్ చేస్తారు ఏ సంబంధించి కూడా ఫీచర్ అని చెప్పొచ్చు ఫోర్ లాక్స్ అని చెప్పేసి ఒక ఏ చాట్ బాట్ వీళ్ళు తీసుకొని వచ్చారు దీన్ని యూస్ చేయాలంటే మీకు ఇంటర్నెట్ అయితే ఉండాలి మీరు క్వశ్చన్స్ అడుగుతారు క్వశ్చన్స్ అడిగినప్పుడు మీ కి అది సమాధానం అయితే చెప్తూ ఉంటుంది సీదో ఒకటి కొత్త ఫీచర్ అనమాట ఈ మూడు మెయిన్ హైలైట్స్ అని చెప్పొచ్చు ఈ ఛార్జింగ్ సంబంధించి అండ్ ఈ హ్యాలో లైటింగ్ అండ్ ఇంకొకటి ఫో ల్యాక్స్ చార్ట్ బోర్ట్ అండ్ ఇంకొకటి సపరేట్ చిప్ చీతా ఎక్స్ వన్ చిప్ గురించి చెప్తా అన్నా కదా దీనిలో మీకు సపరేట్గా ఛార్జింగ్ చిప్ అయితే ఉంటుంది చీతా ఎక్స్ వన్ అని చెప్పేసి చీతా ఎక్స్ వన్ చిప్ ఏం చేస్తుంది అంటే మీరు ఛార్జింగ్ పెడతారు ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు మనం యూజెస్ తగ్గట్టు అది ని అసలు మానిటర్ చేస్తూ ఉంటుంది లైక్ మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎంత కరెంట్ లోపలికి వెళ్తుంది ఇవన్నీ మానిటర్ చేస్తూ ఉంటుంది ఫోన్ ఓవర్ హీట్ అయితే అవ్వనివ్వదు అంతేకాకుండా దీనిలో మీకు బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీ అంటే మీరు ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు నార్మల్ ఫోన్స్ ఏమైందంటే మనకి బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది కదా ఇది అట్లా కాదు బైపాస్ ఛార్జింగ్ అయినా ఏం చేస్తుంది అంటే మీరు ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు డైరెక్ట్ సప్లై పవర్ మీకు మదర్ బోర్డ్కి అయితే వెళ్తుంది సో బ్యాటరీ మధ్యలోకి రాదు సో ఇట్లా ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఇది ఇన్ఫినిక్స్ ఫోన్స్లోనే ఉంటుంది అండ్ దీంతోపాటు దీనిలో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తున్నప్పుడు బై మ్యాస్ ఉంటుంది ఫోన్ పేలిపోయి ఇట్లాంటివని చెప్పేసి దీనిలో మీకు సేఫ్టీ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది సిక్స్టీ త్రీ లెవెల్స్తో వీళ్ళు సేఫ్టీ యాడ్ చేస్తారు సో మీకు ఫాస్ట్గా ఛార్జ్ చేస్తున్న ఫోన్ని మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు బ్యాటరీలోకి వెళ్తే మీకు ఛార్జ్లో మీకు చాలా ఆప్షన్స్ ఇచ్చారు చూడవచ్చు మీరు ఛార్జింగ్ స్పీడ్ ఉందా మీరు స్మార్ట్ ఛార్జ్ పెట్టుకోవచ్చు స్మార్ట్ ఛార్జ్ అంటే ఇంటెలిజెంట్గా అదే ఛార్జింగ్ స్పీడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది ఏ సహాయంతో లేకపోతే లో టెంపరేచర్ ఛార్జ్ స్లోగా ఛార్జ్ అయితే బ్యాటరీ మీకు ఎక్కువ హీట్ అయితే అవ్వదు ఇది మీరు పెట్టుకుంటే లో టెంపరేచర్ ఛార్జ్ ఇట్లా రివర్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఇక్కడ నుంచి ఆప్షన్ డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు అనబుల్ చేయాలి చేయచ్చు లేకపోతే ఇక్కడి నుంచి నుంచి కూడా ఇక్కడ నుంచి కూడా మీరు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఎనబుల్ చేయొచ్చు అండ్ హే ఛార్జింగ్ ప్రొటెక్షన్ సో దీన్ని మీరు అనుబులు చేస్తున్నారు అనుకోండి ఎయిటీ పర్సెంట్ వరకు మీకు ఫాస్ట్ గా చార్జ్ అయితే తర్వాత మీకు స్లోగా ఛార్జ్ అవుతుంది నెక్స్ట్ బైపాస్ ఛార్జింగ్ గురించి ఆల్రెడీ చెప్పాం మీకు బ్యాటరీకి సంబంధం లేకుండా చార్జ్ చేయడం అండ్ ఛార్జింగ్ సేఫ్టీ ప్రొటెక్షన్ సో ఇక్కడ చూడొచ్చు సేఫ్టీ ప్రొటెక్షన్ ఇందాక చెప్పాను సిక్స్టీ త్రీ లెవెల్స్ లో మీకు సేఫ్టీ ప్రొటెక్షన్ ఇలా యాడ్ చేశారు సో గా వీళ్ళు ఛార్జింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఫోన్ తీసుకొచ్చారు అయితే ఇంకా బ్యాటరీ ఛార్జింగ్ వీటిలోనే ఎక్కువ ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే దీని ఛార్జింగ్ స్పీడ్ విషయానికి వస్తే ఇది నోట్ ఫార్టీ ప్రో కాబట్టి ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఫార్టీ ఫైవ్ అవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది ఫిఫ్టీ మీరు నైన్టీన్ మినిట్స్ లో ఛార్జ్ చేయొచ్చు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ వస్తే ట్వంటీ వాట్ వర్క్ సపోర్ట్ చేస్తుంది అదే మీరు నోట్ ఫార్టీ ప్రో ప్లస్ మోడల్ తీసుకుంటే అది ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ బ్యాటరీ హండ్రెడ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ జస్ట్ నైన్ మినిట్స్ లో ఛార్జ్ అయితే ట్వంటీ వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది నెక్స్ట్ ఇంకా ఫోన్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫ్రంట్ కార్నింగ్ కూడా క్లాస్ ఫైవ్ అండ్ సైడ్ పాలికార్నెట్ అండ్ ఇది వచ్చేసరికి వెగాన్ లెదర్ ఓవరాల్ మీకు బిల్డ్ క్వాలిటీ ఫోన్ చాలా బాగుంది లుక్ వైజ్ కూడా చూడడానికి చాలా బాగుంది ఆ ప్రైస్ కి కరువు డామ్ లో డిస్ప్లే కాబట్టి ఫోన్ చూడడానికి చాలా ప్రీమియం ఫోన్ లాగా అనిపిస్తుంటుంది సో అదొక ప్లస్ పాయింట్ దీనికి డిస్ప్లే కూడా మంచి డిస్ప్లే ఇది డిస్ప్లే ఇది మీకు వన్ ట్వంటీ హెచ్ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ కరువు డామ్లో డిస్ప్లే అండ్ టెన్ బిట్ ప్యానల్ థర్టీన్ హండ్రెడ్ స్పీక్ తో వస్తుంది మీరు అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ మీరు హెచ్డీ కాల్ చూడాలనుకుంటే చూడొచ్చు ఎల్ వన్ సపోర్ట్తో కూడా డిస్ప్లే అయితే వస్తుంది హెచ్డీఆర్ సపోర్ట్ అయితే లేదు మీరు నెట్ఫ్లిక్స్ హెచ్డిఆర్లో అయితే చూడలేరు సౌండ్ విషయానికి వస్తే ఇక్కడ టాప్లో చూడొచ్చు మీకు సౌండ్ బై జేబిల్ అని చెప్పేసి కనిపిస్తుంది దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి వీళ్ళు తో పార్ట్నర్షిప్ తీసుకున్నారు సౌండ్ పరంగా స్పీకర్ సౌండ్ బాగుంది క్వాలిటీ కూడా బాగుంది హెడ్ హెడ్ఫోన్ జాక్ అయితే లేదు ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు మీడియా టెక్ డైమెన్సిటీ సెవెన్ జీరో టూ జీరో ప్రాసెస్ మీద రన్ అవుతుంది సిక్స్ అమెంట్ అయిన ప్రాసెసర్ ఫైవ్ జీ ప్రాసర్ ఫైవ్ జీ సపోర్ట్ చేస్తుంది ఫైవ్ జీ బ్యాండ్స్ వస్తారు మీకు ఫోర్టీన్ ఫైవ్ జీ బ్యాండ్స్కి మీకు సపోర్ట్ చేస్తుంది జనరల్ యూస్కి ప్రాసెసర్ బాగానే ఉంటుంది మీకు జనరల్ యూస్ చేసిన ఎక్కడ మీకు ఏమీ అనిపించదు ల్యాక్స్ కానీ ఇట్లాంటివి అనిపించు చాలా స్మూత్ అయితే ఉంటుంది గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అప్ టు మీరు మీడియం గేమ్స్ వరకు ఆడుకోవచ్చు మీరు హెవీ గేమింగ్ అంటే మీకు బీజామ్ ఏది జస్ట్ ఫార్టీ ఎఫ్ పిస్లో హ్యాండిల్ చేయగలదు స్మూత్ అండ్ ఆల్ట్రా వర్క్ ఇది హ్యాండిల్ చేయగలదు కూలింగ్ సిస్టమ్ విషయానికి వస్తే త్రీ థౌసండ్ వన్ సెవెంటీ త్రీ ఎంఎం స్క్వేర్ వేపర్ చాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే వీళ్ళు యూస్ చేస్తారు ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీతో వస్తుంది ఎల్పిఎల్పీ డిఆర్ ఫోర్ ఎక్స్ యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ అయితే వస్తుంది దీనిలో మీకు మైక్రో మైక్రోస్టిక్ కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు డైరెక్ట్ మీరు రెండు నానో నానోసిమ్లు అయితే పెట్టుకోవచ్చు బేస్ మోడల్ మీకు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీతో వచ్చేస్తుంది స్టోరేజ్ పెద్ద ఇష్యూ అయితే కెమెరా విషయానికి వస్తే మాత్రం ఇది మీకు బ్యాక్ మొత్తం మూడు కెమెరాస్ అయితే ఉన్నాయి మీకు ఒకటి డెప్త్ సెన్సర్ ఒకటి మ్యాక్రో కెమెరా కూడా ఉంటాయి టూ మెగాపిక్సెల్ టూ పిక్సల్ కెమెరాస్ అయితే ఉంటాయి మెయిన్ కెమెరా అయితే మాత్రం మీకు ఆప్టికల్ మెస్టెబులేషన్తో వస్తుంది నార్ట్ మెగా పిక్సల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ మెస్టెబులేషన్తో వస్తుంది ఫ్రంట్ థర్టీ మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది సో మీ కెమెరా మీకు డీసెంట్ కొన్ని మా నార్మల్ కొన్ని శాంపుల్స్ అయితే చూడవచ్చు మీరు ఇలాంటి ఫోటోస్ అయితే తీసుకోవచ్చు మరీ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయకండి అండ్ కొన్ని శాంపుల్స్ అది మీకు స్కీమ్ అయితే కనిపిస్తున్నాయి అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు బాగానే వస్తున్నాయి టూ ఎక్స్ కూడా పోర్ట్రేట్స్ అయితే యాడ్ చేస్తారు వీళ్ళు డిజిటలే అది సపరేట్గా పోర్ట్రేట్ లెన్స్ అయితే ఏమి లేవు సో దాని నుంచి మీరు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయకండి నార్మల్గా గా వన్ ఎక్స్ లో మీరు పోర్ట్రేట్స్ అయితే బాగానే వస్తాయి వీడియో విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ బ్యాక్ మీరు టూ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు లేదు మీకు కంప్లీట్ గా స్టేబుల్ వీడియో కావాలనుకుంటే ఓఎస్ ప్లస్ ఏఏఎస్ మీకు టెన్ ఐటీపీ థర్టీ ఎఫ్ఎస్ లో ఉంటుంది దీనిలో స్లో మోషన్ వీడియో టెన్ ఐటీపీ వన్ ట్వంటీ ఎఫ్ఎస్ లో రికార్డ్ చేయొచ్చు అండ్ దీనిలో మీకు పోర్టేట్ వీడియో ఆప్షన్ కూడా ఉంది ఫ్రంట్ బ్యాక్ మీరు వీడియో బ్లర్ చేసి అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు డ్యూల్ వ్యూ వీడియో కూడా ఉంటుంది అండ్ ఇంకొకటి ఫ్రంట్ కూడా మీకు ఫ్లాష్ అయితే ఇస్తున్నారు థర్టీ టూ మెగాపిక్సల్ కెమెరా మీరు నైట్ టైం ఒకవేళ థియేటర్ లో ఉన్నారు ఏం లైట్ లేదు అన్నప్పుడు ఫ్రంట్ మీకు ఫ్లాష్ అయితే ఉంటుంది దాన్ని ఆన్ చేస్తున్నారు అనుకోండి ఆ కండిషన్ లో ఫోటోస్ అయితే తీసుకోవచ్చు సాఫ్ట్వేర్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎక్స్ వైఎస్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ మీద రన్ అవుతుంది సాఫ్ట్వేర్ అప్డేట్స్ మీకు టూ ప్లస్ త్రీ వస్తాయి అంటే టూ ఇయర్స్ హండ్రెడ్ అప్డేట్స్ త్రీ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి యువ వీళ్ళు క్లీన్ యువ తీసుకొని వస్తున్నారు ఓన్లీ వీళ్ళ ఎక్స్ యాప్స్ ఉంటాయి అండ్ గూగుల్ యాప్స్ ఉంటాయి మిగతా ఏ మీకు బ్లోట్వేర్ అయితే ఉండదు అండ్ దీనిలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే కస్టమ్ డైలర్ తో వస్తుంది వాళ్ళది అండ్ మీరు అవతరాలు కాల్ రికార్డ్ చేస్తూ వినిపించదు అండ్ ఇంకా మిగతా అంటే కస్టమర్ ఫీచర్స్ లైక్ ఎక్స్ క్లో రెండు వాట్సాప్ అండ్ ఫేస్బుక్ యూస్ చేయొచ్చు యాప్ లాక్ చేసుకోవచ్చు ఇట్లాంటి ఫీచర్స్ అన్ని ఇస్తున్నారు అండ్ యుఐని క్లీన్గా పెడుతున్నారు అది బాగా నచ్చింది నాకు ఈ మధ్య ఇన్ఫినిక్స్ ఫోన్స్లో అండ్ ఇంకొకటి డైనమిక్ బార్ అని కూడా ఒక ఫీచర్ అయితే ఉంటుంది సో మీకు ఇక్కడ టాప్లో మీకు ఇన్కమింగ్ కాల్స్ వస్తున్నప్పుడు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇట్లా మీకు యానిమేషన్ లాగా వస్తూ ఉంటుంది సో ఇది చాలాసార్లు చూసారు మీరు బడ్జెట్ ఇంట్నెక్స్ ఫోన్స్ లో కూడా ఉంటుంది సో దీనిలో కూడా ఆ ఫీచర్ అయితే ఉంది సెన్సార్స్ కూడా అన్ని ఇస్తున్నారు ఏమీ స్కిప్ చేయట్లేదు దీనిలో మీకు ఎన్ఎఫ్సీ కూడా ఇస్తున్నారు అది ఒక ప్లస్ పాయింట్ అండ్ పాటు ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంది అన్నీ ఉన్నాయి ఏమీ వీళ్ళు స్కిప్ చేయట్లేదు ఇండిస్ ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది అన్నీ ఉన్నాయి ఆ ప్రైస్కి మీకు ఇరవై వేల రూపాయలకి కరోడ్ ఆమ్లో డిస్ప్లే అన్ని ఫీచర్స్ సో మీకు మంచి అండ్ ఇవన్నీ మీకు ఒకవేళ ఫస్ట్ సెల్ తీసుకున్న పనేది ఇవన్నీ వస్తాయి వ్యాక్సరీస్ ఇవన్నీ ఒకవేళ మీరు ఛార్జింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు జనరల్ యూస్కి ఫోన్ కావాలి ఛార్జింగ్ ఎక్కువనే హైయెస్ట్ కారీ కావాలి అనుకున్న వాళ్ళు ఈ ఫీచర్స్ అన్నీ కావాలనుకుంటే అప్పుడు మీరు ఈ ఫోన్ అయితే చెక్ చేయొచ్చు ఇది మీకు పన్నెండో తారీఖు అయితే ఫస్ట్ సెల్కి అయితే వస్తుంది ఇది ఓవరాల్గా అయితే మాత్రం ఇన్ఫినిక్స్ నోట్ ఫార్టీ ప్రో అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే సో నాకైతే ఇది బాగా అనిపించింది బడ్జెట్లో వీళ్ళు ఈ ఛార్జింగ్లో ఈ మ్యాక్ సేఫ్ తీసుకురావడం ఆ బడ్జెట్కి ఇది యూనిక్ సెల్లింగ్ పాయింట్ దీనికి మీ అభిప్రాయాలు ఏంది ఈ ఫోన్ గురించి కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో వీడియోనేస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నా